వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వైద్య కారణాలతో తన మధ్యంతర బెయిల్ను మరో వారం రోజులు పొడిగించాలంటూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ప్రధాన కేసులో తీర్పు రిజర్వ్లో ఉన్నందున మధ్యంతర బెయిల్ పొడిగింపు కోసం సీఎం కేజ్రీవాల్ చేసిన పిటిషన్ జాబితా చేయడంపై భారత ప్రధాన న్యాయమూర్తి తగిన నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తెలిపింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పిటిషన్లో తెలిపారు అరవింద్. తాను 7 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు. కీటోన్ స్థాయిలు పెరిగాయని, అందుకే తాను పీఈటీ సిటీ స్కాన్ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా తన మధ్యంతర బెయిల్ గడువును మరో 7 రోజులు పొడిగించాలని సుప్రీంను కోరారు. మే 10న జైలు నుంచి విడుదల తర్వాత ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల కోసం కేజ్రీవాల్ ఇండియా బ్లాక్ కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. బెయిల్ జూన్ 1 వరకు వర్తిస్తుంది. జూన్ 2న కేజ్రీవాల్ అధికారులకు లొంగిపోవాల్సి ఉంటుంది. ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు అతీషికి రౌజ్ ఎవెన్యూ కోర్ట్ సమన్లు జారీ చేసింది. జూన్ 29న కోర్టు ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆ సమన్లలో పేర్కొంది. ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం హెడ్ ప్రవీణ్ శంకర్ కపూర్ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు అతీషికి నోటీసులు ఇచ్చింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, డబ్బు ఆశ చూపి పార్టీలోకి ఆహ్వానిస్తోందని గతంలో అతీషి ఆరోపించారు. దాంతో అతీషి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఆమె వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాలనే ఉన్నాయని ప్రవీణ్ శంకర్ పరువు నష్టం దావా వేశారు. ఇదే కేసులో ప్రవీణ్ శంకర్ కపూర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని కూడా ప్రతివాదిగా చేర్చారు. అయితే అతీషికి సమన్లు జారీ చేసిన కోర్టు కేజ్రీవాల్ విషయంలో మాత్రం ఆదేశాలు ఇవ్వలేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి.